మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజున వాగ్దానం, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అని రాయబడుతుంది. మనందరి దోషమును యేసుక్రీస్తు ప్రభు మీద మోపాడు. యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి, నిష్కలంకుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. కానీ పాపి అయినటువంటి ఈ మనుషుని దోషమంతా యేసుక్రీస్తు ప్రభువు మీద మోపబడినప్పుడు ఆయన ఒక దోషిగా, ఒక నేరస్తుడుగా, పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు పాపిగా మారిపోయాడు. ఈ వాక్యం చెప్తుంటే ఒక నాస్తికుడు వచ్చి, నేను ఒప్పుకోను, యేసు ప్రభు చనిపోయింది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితట, మరి ఆయన ఇప్పుడు పుట్టినటువంటి నా ఈ పాపాన్ని ఎలా భరించగలడు, నా ఈ పాపమును ఆయన, నా దోషాన్ని ఆయన మీద ఎలా మోపగలరు, ఇదంతా అసాధ్యము, ఇదంతా నేను నమ్మను అని కొట్టి పడివేశాడు. ఆ రాత్రి అతడు పడుకొనుంటే ఆ కల్లో యేసుక్రీస్తు ప్రభుని ఎవరో పిడుగుద్దులు గుడుతున్నారు. రానువారు ఆయన్ని సంకెళ్లతో కట్టుకొని, సంకెళ్లతో ఈడ్చుకుంటూ, ఆ సిలువను మోసుకుంటూ, కొరడాలతో కొడుతూ ఆయన గొల్గొత్తా వైపుకు తీసుకువెళ్తున్నారు. ఈ లోపల జనసమూహంలో నుంచి ఎవడో ఒక ఉన్మాదిలాగా పరిగెత్తుకొని వచ్చి ఒక్కసారిగా యేసు ప్రభు వీపు మీద కొట్టాడట. కొట్టి యేసును పట్టుకొని కొట్టి యేసు ప్రభు ముఖం మీద ఉమ్ము ఊస్తున్నాడు. వెంటనే కల్లో చూస్తున్నటువంటి వ్యక్తి, రే, యేసు ప్రభు ఏ పాపము చేయలేదు, ఆయనను ఏ నేరము చేయలేదు, అసలు నువ్వు ఎవరు కొట్టడానికి, అసలు నువ్వు ఎవరు ఇంత భయంకరంగా యేసుని హింసించడానికి అని ఒక్కసారిగా వెళ్ళి అమాంతగా అతను చేయి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకొని ఇలా చూడగానే సాక్షాత్ ఇతడు ఎలాగా ఉన్నాడో అతడు కూడా అలాగే ఉన్నాడు. ఇతడు ఎలాగున్నాడు అలాగే ఉన్నాడు. వెంటనే కన్నీరు విడుస్తూ, యేసు, నేను నిన్ను కొట్టానా, నేను నిన్ను ఉమ్మి వేశానా, నా పాపము నీ మీద మోపబడిందా, నన్ను క్షమించు, నన్ను క్షమించని తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించడం ప్రారంభించాడట. ఈ సమయంలో యేసు మనందరి దోషాన్ని ఆయన భరించాడు. ఎందుకంటే ఆయన నీ దోషాన్ని భరించి నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి ఆయన నీ కోసం ఈ ఉదయ కలసం నిలబడి ఉన్నాడు. గడిచిన రాత్రి నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి విధమైన బాధను, కన్నీరు, నిట్టూర్పును నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత అవమానాన్ని గడిచిన రాత్రి భరించావో, ఎంత అవమానం దిగమింగుకున్నావో, ఎంత అవమానాల మధ్యలో నీ కన్నీరు యొక్క పరుపు తేలిపోయిందో, వాటన్నిటి మధ్యలో నా యేసు నిన్ను ఆదరించబోతున్నాడు. నా యేసు నిన్ను ఒక దీవెనకరంగా చేయబోతున్నాడు. నా యేసు నిన్ను ఒక సమృద్ధి అయినటువంటి స్థితిలోకి నడిపించాలని ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఎఫీసీ రాసిన పత్రిక 5:2 రాయబడింది, ఆయన మన కొరకు తన్ను తాను బలిగాను, అర్పణగాను అప్పగించుకున్నాను. నీవు నేను ఒక పరిమళ వాసనగా ఉండాలని మన దోషము యేసు ప్రభు మీద మోపింది కనుకనే ఆ పరిమళ వాసన ఈరోజు నిన్ను, నన్ను ఈ ప్రాంతాలలో, ఈ ప్రదేశాలలో, ఈ దేశములో, ఈ రాష్ట్రాలలో తిప్పుతుంది. నీ దోషం యేసు మీద మోపబడింది. నీ అపరాధాలకు ప్రతిగా యేసు మరణించాడు. నీ పాపమునకు ప్రతిగా శిక్ష యావత్తు యేసు భరించాడు. ఆయన్ను రక్షకుడిగా అంగీకరించావా? ఆయన్ను రక్షకుడిగా అంగీకరించింది వాస్తవమైతే నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? యేసుక్రీస్తులో ఉన్న సంతోషాన్ని నిజంగా నీ జీవితంలో సమృద్ధిగా నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఆలోచించు చూడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. ఇంకా మిమ్మల్ని ఎరుగిన వారికి ప్రభువా మీరే దేవుడని వారు ఎరుగునట్లుగా వారి కన్నులు తెరవండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని నజరేయుడని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.